అరే ఏంట్రా ఇది, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. ఏంటి ట్రేడింగ్ చేస్తున్నావా? బినోమరా? బినోమో ఇస్ అ హానెస్ట్ ట్రేడింగ్ యాప్ అండ్ ఇది చాలా రిలయబుల్ కూడా. చూడు, చాలా కమోడిటీస్ నుండి చూస్ చేసుకోవచ్చు. ఒక క్లిక్తో ట్రేడింగ్ స్టార్ట్. గ్రాఫ్ అప్ అండ్ డౌన్ ప్రెడిక్ట్ చేయాలి. చాలా చాటింగ్ టూల్స్ అండ్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఇంటర్ఫేస్ కూడా యూజర్ ఫ్రెండ్లీ అండ్ 24/7 కస్టమర్ సర్వీస్ ఉంది. ఎర్న్ చేసిన అమౌంట్ టికెట్ చూపిస్తుంది. పేటిఎం, నెట్ బ్యాంకింగ్, యూపీఐ వాడి ఈజీగా డిపాజిట్స్ అండ్ ఈజీగా విత్డ్రా చేసుకోవచ్చు. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకో. ఇంకా $1000 డెమో అకౌంట్లోకి వస్తుంది, దాంతో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇంకా స్టార్ట్ చేద్దామా? తింటూ ఫోన్ ఏమిటమ్మా? ముందు తిను. మీ నానంటే సూర్య రూమ్లోకి వెళ్ళాడు పొద్దున్నే. నువ్వేగా అన్నావు ఏదైనా ఉంటే రేపు చూసుకుందామని. ఈరోజు ఉందిలే నీకు మంచి సీన్. అబ్బా, వీళ్ళిద్దరి మధ్యలో నేను నలిగిపోతున్నానే. సర్లే, ఇంకో ఇడ్లీ వేసుకో మరి. అబ్బా నాకు వద్దమ్మా, ఈ గొడవ స్టార్ట్ అయ్యేలోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. పదండి, టిఫిన్ చేద్దరు కానీ చల్లారిపోతుందేమో. ఇప్పుడు ఏమనకండి, ఎదిగొచ్చిన కొడుకు మనసులో పెట్టుకుని బాధపడతాడు. అసలు తప్పంతా నాదేనండి. మీరు 500 ఇవ్వమంటే నేను 1000 రూపాయలు ఇచ్చాను. నేను వాడిని గట్టిగా మందలిస్తా. మళ్ళీ మీరేమన్నా వెళ్ళు, ఏం చేయాలో నాకు తెలుసు. అది కాదండి, వెళ్ళమన్నానా? సూర్యా, రై సూర్యా, సూర్యా, డ్రెస్ చేంజ్ చేసుకో, అలా బయటికి వెళ్ళొద్దాం. మనిషికి వయసు పెరిగే కొద్దీ అనుభవం పెరగాలి, ఆలోచన విధానం మారాలి, ప్రవర్తనలో మంచి చెడు తెలుసుకోగలగాలి. అప్పుడే మనిషికి విలువైన గౌరవం, సమాజంలో మంచి వ్యక్తిగా గుర్తింపు లభిస్తాయి. నానా, ఇంకెప్పుడు తాగను. అది కాదు సూర్య, నీతో ఎప్పటి నుండో మాట్లాడాలనుకుంటున్నాను, కుదరడం లేదు. ఈరోజు మాట్లాడాలనిపించింది, అందుకే మాట్లాడుతున్నాను. నీ చదువు కోసం అని 10 లక్షలు అప్పు చేశానరా, శాలరీలో సగం వడ్డీ కట్టడానికి సరిపోతుందిరా, మిగిలిన డబ్బులతో ఇల్లు గడవటం కష్టంగా ఉంది. ఒకప్పుడు వారానికి ఒకసారి చికెనో మటనో తెచ్చుకునేవాళ్ళం, ఇప్పుడు 15 రోజులకోసారి, 4 రోజులకోసారి తెచ్చుకుంటున్నాం. నిన్ను చదివించానని డబ్బులు తిరిగి ఇవ్వాలని కాదురా, మన ఫ్యామిలీ కష్టాల్లో ఉంది సూర్య. నీకు జాబ్ ఉంటే ఒకళ్ళ డబ్బులు అప్పు తీర్చుకోవడానికి, ఇంకొకళ్ళ డబ్బులు ఇంటికి ఖర్చు పెట్టుకోవచ్చురా. నేను మీకు ఏం చేయలేదురా, ఎండాకాలంలో ఎప్పుడూ బయటికి తీసుకెళ్ళలేదు, నీ పుట్టినరోజుకి మంచి బట్టలు కూడా కొనిపెట్టలేకపోయాను. అమ్మ బంగారం అంతా బ్యాంకులోనే ఉందిరా, దేవుడు దయవల్ల మేఘనకి అన్నీ ఫ్రీ సీట్సే వచ్చాయిరా. మేఘనకి పెళ్లి చేయడానికి ఏమీ దాచలేదు, ఏమీ అర్థం కావటం లేదు సూర్య. సూర్య కొంచెం కష్టపడి జాబ్ తెచ్చుకోరా,
సూర్య, నీకు జాబ్ చేయడం ఇంట్రెస్టే కదా? అది నానా. అంటే 3 ఇయర్స్ అయింది నీకు జాబ్ రాలేదంటే సినిమా, పాటలు, క్రికెట్ అలాంటివి? లేదన్నా, నాకు జాబ్ చేయడం ఇంట్రెస్ట్. నా కోసం చెప్పొద్దురా. లేదన్నా, నాకు నిజంగానే జాబ్ చేయడం ఇష్టం. సరే. రెండు టీ అమ్మా. జాగ్రత్త, కాలుతుంది. ఏంటి సంగతిలో, బ్యాంక్ లోన్ క్లియర్ అయిందా? ఎంత? 14 రూపాయలు. వద్దు మా, పాత అయిపోయాయి, లోపల పెట్టు. పెట్టుకోవే, నైట్ టైం వేసుకోవడానికి ఉంటాయి. నాకు నైట్ వేసుకోవడానికి నైట్ డ్రెస్సులు చాలా ఉన్నాయి, కానీ ఇవి ఇక్కడే లోపల పెట్టు. ఏమైందమ్మా, ఇప్పటి నుంచి నువ్వు గెస్ట్వే కదే ఇంటికి, పండగలకు వస్తావు మళ్ళీ వెళ్ళిపోతావు. మా, ఎందుకమ్మా అలా అనుకుంటావు? నీకు చూడాలనిపించినప్పుడు అలా చెప్పు, వెంటనే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని వచ్చేస్తా. అది కాదే, నువ్వెప్పుడు హాస్టల్లో ఉండలేదు కదా, అక్కడ రూమ్ ఎలా ఉంటుందో, ఫుడ్ ఎలా ఉంటుందో మాకు తెలీదు, మేమెవరో ఉండం చూసుకోవడానికి. సరే, నువ్వు కూడా వెళ్ళు అమ్ముతో పాటు. నేనెందుకు వెళ్ళాలి? నేను వెళ్తే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు? ఆడపిల్ల బయటికి వెళ్ళి జాబ్ చేస్తుందంటే దానికి ధైర్యం చెప్పాలి, కానీ ఇంకా దాన్ని భయపడతావు ఎందుకే? అమ్ము, అన్ని సర్దుకున్నట్టే కదా, ఏం మర్చిపోలేదుగా? లేదు నాన్న, అన్నీ పెట్టుకున్నాను. ఇలా రామ్మా, కూర్చో, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి నాన్న. అమ్మో, ఫస్ట్ టైం బయటికి వెళ్తున్నావు, అక్కడ రకరకాల మనుషులు ఉంటారు, అందరితోటి మంచిగా ఉండు, అలాగని చెప్పి అందరినీ గుడ్డిగా నమ్మకు, ముఖ్యంగా నీ పర్సనల్ సెవర్తోటి షేర్ చేసుకో. సరే నాన్న. రాత్రిపూట లేట్గా కూర్చుని ఆ నెట్ఫ్లిక్స్ సిరీస్లు అవి చూడకు, దానికి కూడా ఒక టైం అంటూ కేటాయించుకో. హైదరాబాద్ వెళ్ళావు కదా అని చెప్పి అలాంటి ఇలాంటి బట్టలు అవి కొనుక్కోకు. ఆ చిరిగిపోయిన బట్టలు, షార్ట్స్, టైట్గా ఉండే బట్టలు అలాంటివి కొనుక్కోవద్దు. కొంచెం డబ్బులు ఎక్కువ ఖర్చైనా పర్వాలేదు, మంచి ఫార్మల్స్, కుర్తీలు అవి కొనుక్కో. నీకు వచ్చే శాలరీ మాకేం పంపించనక్కర్లేదు, నువ్వే ఖర్చు పెట్టుకో మొత్తం. కానీ ఏం ఖర్చు పెడుతున్నావో ఎక్కడైనా రాసుకో, నీకే తెలుస్తుంది దేనికి ఎందుకు ఖర్చు పెడుతున్నావు అనే విషయం. ఫైనల్గా ఒక విషయం అమ్మో, ఈ సాఫ్ట్వేర్ జాబ్ అనగానే పార్టీలు, పబ్బులు అందరితో పాటు మనకు కూడా తాగాలనిపిస్తూ ఉంటుంది, కానీ నువ్వు మాత్రం అలవాటు చేసుకోకు, ఎందుకంటే తాగితే మన బాడీ మన కంట్రోల్లో ఉండదు. నిజంగా నీకు తాగాలనిపిస్తే చెప్పు, మంచి బాటిల్ కొన్ని నేను తీసుకొస్తాను, మన ఇద్దరం కూర్చుని తాగుదాం. అలాగే అమ్మ మనకు మంచిగా చికెన్ చేసి పెడుతుంది. అవే నా కూతురుతో చెప్పే మాటలు. తప్పేంటి, పిల్లల్ని కంట్రోల్లో పెట్టాలనుకుంటేనే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతారు. అమ్మ మీద నాకు ఆ మాత్రం నమ్మకం ఉంది. టైం అవుతుంది, బయలుదేరదాం. ఆ బ్యాగ్ అందుకో. నాట్ ఇంట్రెస్టెడ్ అండి. అదేనండి, ఇంటర్వ్యూ ఉంది. చెప్పాను కదా నాట్ ఇంట్రెస్టెడ్ అని. మీ డాడీ దయపెట్టారా? జాగ్రత్తగా వెళ్ళాం. అవును, అక్కడ ఎవరు ఇబ్బంది పెట్టట్లేదు కదా. వచ్చి కొడతారా సీనియర్? ఈ ఓరక్షణే వద్దు. సరే, జాగ్రత్తగా రా. ఓకే, బాయ్. ఎరా అంజలి, ఏ టైంకి వస్తుందంట? ఈవినింగ్ 6కి వస్తుందంటరా. మరి వెళ్తున్నావా పిక్ చేసుకోవడానికి? లేదురా స్వామి, వాళ్ళు అన్నీ వస్తున్నాడంట. అబ్బో, వద్దురా. బ్రో థ్యాంక్స్. ఒరే రఘు, ఈరోజు ఇంటర్వ్యూ ఉందన్నావు, వెళ్ళలేదే?
ఇంట్రెస్ట్ పోయింది సామి. ఎందుకురా? హెచ్ఆర్ అబ్బాయి అంట, అందుకే ఇంట్రెస్ట్ లేదు. హెచ్ఆర్ అబ్బాయి అని ఇంటర్వ్యూకి వెళ్ళి మానేశాడా? తప్పులేదురా, సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు అమ్మాయిని ఫస్ట్ ప్రిఫర్ చేయటం. మనలో మనకి ఈక్వాలిటీ లేదు. ఏమన్నా అంటే అమ్మాయిలే తీసుకుంటున్నారని చెప్పి వాళ్ళ మీద పడి ఏడుపొక్కటై. స్వామి వందంటువు ఆటోని పంపించాలి. క్యాష్ లేదు, కావాలంటే రైస్ ప్యాకెట్ ఉంది. ఏ, ఆ రైస్ ప్యాకెట్ తీసుకోడరా, ఉండే ప్యాకెట్లో ఉన్నాడు. నా దగ్గర ఉన్నట్టు ఉందా? నా దగ్గర కూడా ఏమి లేవు. 40 50 90 ఉందిరా. 90 ఏ, ఇంకో 10 ఏమైనా ఉంటే ఇవ్వండిరా. ఏ, 10 కదా, మన దగ్గర పల్లి ప్యాకెట్స్ ఉన్నాయి, మేనేజ్ చేద్దాం. పద సరే పద. ఇదిగో నేను మాట్లాడతాను, నువ్వు వాకు అన్నా. 90 రూపాయలు ఉన్నాయి, 10 రూపాయలు లేవు. ఈ 2 పల్లి ప్యాకెట్లు పెట్టుకో, రాత్రి మందులోకి మంచిగా బాగుంటుంది. అలా కుదరదన్నా, 10 రూపాయలు కావాల్సిందే. లేవన్నా, పోనీ 3 తీసుకో. లేదన్నా, కావాలి. అరే లేవని చెప్తున్నాగా. చాక్లెట్లు ఉన్నాయా? చాక్లెట్ల చాక్లెట్ల దేనికి? మా పోరిల్ కన్నా పో పో. సరే ఇవ్వు. 3 5 స్టార్లు మీ పోరికి ఇచ్చే. థ్యాంక్స్ అన్న. చూసావా, ఆడు కూడా పోర్లు ఉన్నారు. ఏంటి జీవితం, యాదవ జీవితం. ఆడికి కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఏరా అండి, పంపిస్తారా? ఆడి గురించి మాట్లాడతారా బాబు? ఏంటి సూర్య, 10 రోజుల నుంచి అసలు ఇటువైపు రావట్లేదు. మొన్న వీళ్ళ నాన్న మోటివేషన్ ఇచ్చాడంట, ఎలా అయినా జాబ్ కొట్టాలని. అందుకే ఈ 10 డేస్ కొంచెం కష్టపడ్డాడులే. అలానే ఏం కాదురా, మా నాన్న నిజంగానే జాబ్ తెచ్చుకోమన్నాడు. అంటే మీ నాన్న చెప్పేదా నీకు తెలియదా జాబ్ కొట్టాలని? ఒకరు చెప్తే మారే పని అయితే ప్రపంచం ఇంకోలా ఉండేది. ఇంతమంది మోటివేటర్లు ఎందుకు పడతారు? అదే అయితే హైదరాబాద్లో పాన్ షాపుల కంటే మోటివేషన్ షాపులు ఎక్కువ ఉంటాయి. అలానే ఏమి ఉండదురా, మారేవాళ్ళు కూడా ఉంటారు కదా. అసలు ఈ మోటివేషన్ అనేది ఎలా ఉంటుంది మీకు తెలుసా? మన అమ్మో మన నాన్నో మన టీచరో ఎవరైనా ఏదైనా ఎమోషనల్గా చెప్పినప్పుడు మనలో ఒక ఫైర్ వచ్చేస్తుంది, ఏదైనా తగలబెట్టేయగలం అనిపిస్తుంది. బుక్కులు తీసి ఫుల్గా హడావిడి చేస్తాం. ఫస్ట్ డే బుక్కు తీసి ఫుల్గా చదువుతాం. సెకండ్ డే కొంచెం తగ్గుద్ది. థర్డ్ డే ఇంకొంచెం తగ్గుద్ది. ఫోర్త్ డే ఆ తర్వాత చదువుకుందామని అనుకుంటాం. 10th డే ఇదిగో ఇక్కడికి వచ్చి ఇలా కూర్చుంటాం. తర్వాత అంతా రొటీనే. ఇదేరా రియాలిటీ. మా నాన్న కూడా నాకు మోటివేషన్ ఇవ్వడానికి ట్రై చేశాడు రోయ్, నోటితో చేయితో కాలుతో ఆఖరికి చెప్పుతో కూడా. ఏమైంది అంటే మనం ఇంకా మారవారా? వస్తుంది, మనకు తెలియకుండా వచ్చేదే మార్పు సిచ్యువేషన్ని బట్టి. అంతవరకు మనం ట్రై చేస్తూ ఉండడమే. లైఫ్ ఈజ్ సింపుల్ సూర్య. తప్పులు చేయడం, ఆ తప్పులను సరిదిద్దుకోవడం అంతే. డోంట్ బి ఎమోషనల్, బీ ప్రాక్టికల్ రా, రియాలిటీలో బతకండి రా. అలా అయితే మీకు జాబులు రావా? ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత 2 ఉంటాయి. 1 క్యాంపస్లో జాబ్ కొట్టడం. జాబ్ కొట్టామనుకో అంతా హ్యాపీ. 2 క్యాంపస్లో జాబ్ రాలేదనుకో 3 సంవత్సరాలు ఎంజాయ్ చేయండి విత్ పేరెంట్స్ తిట్లతో. అప్పుడు భూమిలో ఏ కోర్స్ ఉంటే ఆ కోర్స్ నేర్చుకుని ఫేక్ పెట్టి జాబ్ కొట్టాడు అంతే. అవును సూర్య, ఇప్పుడు నువ్వు దేని మీద ట్రై చేస్తున్నావు? మాన్యువల్ టెస్టింగ్ మీద. మాన్యువల్లో కాల్స్ ఉన్నాయా? పర్లేదు. ఆటోమేషన్ ట్రై చేయొచ్చుగా, ఎక్కువ కాల్స్ ఉన్నాయంట. అంటే ఇప్పటికిప్పుడు కొత్త కోర్స్ నేర్చుకోవడం అంటే కష్టం కదరా స్వామి. అంతే కదా. అదే కదా. ఏమైనా చదువు అయిపోయాక బుక్ అంత బరువు ప్రపంచంలో ఏది ఉండదు. ఛే, ఈ లైట్ రోటి మన లైఫ్ వెలగదు, ఈ లైటర్ వెలగదు. ఛే, నేను వచ్చేసా. ఎరా అర్జున్, ఈరోజు లంచ్ ఏంట్రా? అరే విని, ఏమి కలపద్దన్నా కదరా. బాగుంటుంది కదా. ఇదిగో అలవచారు బిర్యానీ. ఏంటి సూర్య ఇటువైపు వచ్చో? మొన్న కాల్ చేసి ఆఫీస్కి రమ్మంటే ఇంకా జాబ్ రాలేదంటివే? మొన్న జ్ఞానంతో కళ్ళు మూసుకుపోయారా? ఇప్పుడే శివగాడు అజ్ఞానంతో కళ్ళు తెరిపించాడు. అబ్బో, రే లెగ్ పీస్ నాది. నీకు లెగ్ పీస్ అని సరిపోద్ది, థై పీస్ ఇవ్వాలి. ఇయే పోలేదు. అబ్బా, ఈ లంచ్ టైంలో కూడా ఫోన్లు ఏంట్రా? చెప్పండి సార్. సార్ అంటే అడ్రస్ మిస్ అయ్యాను, అటు ఇటు ఇక్కడిక్కడే తిరుగుతున్నాను సార్. ఇందాక నుంచి మ్యాప్లో చూస్తున్నాను, అసలు కదలట్లేదు, అక్కడే ఉన్నావు.
సరే సార్ బ్రో. రే లెగ్ పీస్ నాది. అరే ఇడికి మ్యాప్లో తిరుగుతున్నట్టు కనిపించట్లేదంటరా, ఏదో చేయాలి. రే చోటు ఇలా రా. మ్యాప్లో తిరగట్లేదా? ఇప్పుడు చూడు వీడి కళ్ళు తిరిగితే. ఏంటన్నా? చోటు ఈ ఫోన్ పట్టుకొని అటు ఇటు తిరిగి కాసేపు. సరే ఫోన్ వస్తే మాత్రం వచ్చాయి. నాకేంటి? సరే లెగ్ పీస్ తీసుకెళ్ళి, ఫోన్ వస్తే మాత్రం జల్ది వచ్చాయి. సరే రే డబ్బా ఇరా. మరి చెప్పు ఈసారి ఏమైంది ఇంటర్వ్యూ? టెక్నికల్ పోయిందిరా. సరే దా బిర్యానీ తిందు. నెక్స్ట్ వీక్ ఇంటర్వ్యూ ఉంది, ప్రిపేర్ అవ్వాలి. ఈడొకడు చదువులు పెట్ట. ఇలా అయింది. మస్తు ఫోన్లు వచ్చినాయి అన్న. ఈ కస్టమర్స్ ఏంటో ప్రశాంతం తిండి కూడా తిన్నాడు. వాళ్ళ ఫుడ్ ఇక్కడ నువ్వు తినేస్తుంటే వాళ్ళు ప్రశాంతంగా ఎలా ఉంటారు అక్కడ? నువ్వు కూడా అదే తింటున్నావు. సరే సరే సార్. సార్ ఇక్కడ యాక్సిడెంట్ అయింది సార్. అంటే మీరు ఫాస్ట్గా రమ్మన్నారు, నేను ఫాస్ట్గా వచ్చాను, యాక్సిడెంట్ అయిపోయింది సార్. అదేంటి సార్ యాక్సిడెంట్? అయ్యి చిన్న కుర్రోడు రోడ్డు మీద దొర్లి మరీ ఏడుస్తున్నాడు సార్. కావాలంటే వినండి. స్వామి ఏడవరా. అబ్బా యాక్సిడెంట్ అయినట్టు ఏడుబే. అయ్య బాబా చేతులు కాళ్ళు ఇరిగిపోయిన వీడియోలు తీసుకుని అంబులెన్స్ ఫోన్ చేసి. సార్ వినిపించిందా సార్? సరే సార్ నాకు కొంచెం టైం ఇస్తే నా ఓన్ మనీతో మీకు ఫుడ్ పార్సల్ తీసుకొస్తా సార్ ఫాస్ట్గా. ఓకే సార్. ఈ కస్టమర్ ఎట్రా మరీ జిడ్డుగాడలో ఉన్నాడు, ఏదిట్టి? రే యాక్సిడెంట్ అయిందన్న ఫుడ్ తీసుకొని రమ్మన్నాడురా, మనం మొత్తం తినేసాం ఇప్పుడు ఎలా? స్వామి నా వంక చూడకు, నా దగ్గర డబ్బులు లేవు. రే సూర్య ఆ కవర్ ఏంట్రా? ఇదా శివగడ్ మార్నింగ్ 60 రూపీస్ బిర్యానీ ప్యాకెట్ తెచ్చాడురా. మామా సెట్ దాన్ని కట్ చేసే చెప్తా. రే ఏం చేస్తున్నారా? 60 రూపీస్ బిర్యానీరా, దొరికిపోతారు. అంత లేదురా, అన్ని బిర్యానీలు ఒకటే. బ్రాండింగ్ చేసి మనల్ని మోసం చేస్తారు అంతే. సరిపద్దులే, టేస్ట్ తెలుస్తుంది కదరా. అకార్డింగ్ టు హ్యూమన్ సైకాలజీ మనం ఏ ఐటమ్ని ఏ బ్రాండ్లో పెట్టిస్తే అదే అనుకుని తింటారు. రంగును గుర్తు పెట్టుకుంటారు తప్ప రుచిని గుర్తు పెట్టుకోరు ఎవరు. ఆయన పెద్ద పెద్ద రెస్టారెంట్లన్నీ ఒకప్పుడు బండ్ల మీద స్టార్ట్ అయినవే, పేదోడి నుంచి పెద్దోడికి పెట్టడానికి ఈ రెస్టారెంట్లు పెట్టారు. అద్భుతమైన రుచులన్నీ బండ్ల మీద పుట్టినవే. రే దీని మీద మోతేదిరా. రే రే నాకించాలి మోతటి ఇటు. అబ్బా సరేరా, కస్టమర్ చాలా ఆకలిస్తుందంట, నేను ఇచ్చేసి జల్దీ వస్తా. ఓకేనా? పర్లేదు బావా, నేను మేనేజ్ చేస్తా. సరేరా బాయ్ రా. బాయ్. కష్టపడిపోయినరా. బిర్యానీ మాత్రం టేస్ట్ అదిరిపోయిందిరా. లక్ష్మి నువ్వేమేసుకుంటావే? లక్ష్మి కూరేంటి తక్కువ ఉంది? కూరగాయలు అయిపోయినాయండి, చూసుకోలేదు. ఆహా సూర్య తిన్నాడా? అసలు వాడు ఇంటికి వస్తేనే కదా. లక్ష్మి ఆ మజ్జిగ అందుకో. పర్లేదు, వాడికి ఏదైనా చేస్తా, మీరు వేసుకోండి. పర్లేదు, ఇప్పుడు ఏం చేస్తావులే, ఆ మజ్జిగ అందుకో. నువ్వు కూడా మజ్జిగ వేసుకోవే బా. నాకు వద్దమ్మా, నాకు సరిపోయింది. ఏయ్ వేసుకో, వేడి చేస్తుంది బా. వేడి చేసినప్పుడు చూసుకుందాంలేమ్మా. ఏమిటమ్మా మాటలు? అన్నంలో వద్దంటుంది కదా, ఆ మజ్జిగ గ్లాసులో పోసి తాగుతుంది. అలాగేనండి. రే సూర్య నువ్వు కూడా తిందురా. నేను తినేసాను, మీరు తినండి. ఏం తినేసావురా? నీకు ఈ మధ్య బయట తిండ్లు ఎక్కువైనాయి. దిగే.
సరే నువ్వు ఇంట్లోకి వెళ్ళు, నాకు బయట పని ఉంది. రే మిగిలిన డబ్బులు ఇవ్వరా, అమ్మకి లెక్క చెప్పాలి. చిల్లరేంటే? 500 ఇచ్చింది, 280 అయింది, నీ 220 ఉంటుంది కదా, ఇవ్వురా. ఇదిగో నువ్వు లెక్కలో స్ట్రాంగ్ కదా, అమ్మకి ఏదో చెప్పు. రే నువ్వు ప్రతిసారి ఇలాగే చేస్తున్నావు, ఇవ్వు. రే ఇవ్వురా. లోపల పోతావు లేదా? సరే వస్తున్నప్పుడు కిట్ క్యాట్ తీసుకురా. చూద్దాంలే. హలో. హా సీనియర్. మీ అపార్ట్మెంట్ ముందే ఉన్నా. అవునా? 2 మినిట్స్ వచ్చేస్తున్నాను. ఓకే. బాగుంది అపార్ట్మెంట్. రోడే కదా, అయినా ఇక్కడ ఎవరు పట్టించుకోరు. ఎవరన్నా చూస్తారని కాదు, ఇవన్నీ నాకు నచ్చవని తెలుసు కదా. మనం కలిసి చాలా రోజులైంది కదా, మరి నీకు హక్ చేసుకోవాలని లేదా? ఎందుకుండదు సీనియర్, కానీ రోడ్డు మీద కాదు, బైక్ మీద కూర్చుంటా కదా, అప్పుడే హక్ చేసుకుంటాను. మరి నేను? నాకేం తెలుసు. పదా. ఎక్కడికి వెళ్దాం? నాకేం తెలుసు సీనియర్, మీరు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వస్తాను. ఏం సీనియర్ ఇక్కడికి తీసుకొచ్చారు? నా దగ్గర 200 ఉన్నాయి అందుకే. అయ్యో అలా కాదండి, అంటే ఈ ప్లేస్ అచ్చు మన కాలేజ్ క్యాంటీన్లోనే ఉంది, పైగా మీరు అప్పుడు కూడా నాకు బ్లాక్ ఫారెస్టే తినిపించేవాళ్ళు, అప్పటి నుంచి నాకు ఇది ఫేవరెట్ అయింది. అయినా ఏంటండి డబ్బులు లేవంటారు, నా దగ్గర ఉన్నాయి కదా. అవును, ఏ కంపెనీలో జాబ్ వచ్చింది? వాల్యూటెక్ అండి, అందరూ మంచి కంపెనీ అని చెప్పారు. పైగా 35,000 శాలరీ. ఇంకా హాస్టల్కి నా ఖర్చులకి 10,000 పోయినా కూడా మనకి ఇంకా 25,000 మిగులుతాయి. మీకు ఎప్పుడేం కావాలన్నా చెప్పండి. అవును, స్వామి అర్జున్ వాళ్ళు ఎలా ఉన్నారండి? చాలా రోజులైంది మీట్ అయ్యి. అంజలి, ఐ లవ్. ఒక్క నిమిషం సీనియర్. సారీ సీనియర్, అమ్మ రిలేటివ్స్ అందరూ మాట్లాడారు. అంతసేపా? చెప్పచ్చు కదా వర్క్లో ఉన్నాను, మళ్ళీ మాట్లాడతానని ఇంటికెళ్ళి కాల్ చేయొచ్చు కదా. ఇక్కడ నాకేం వర్క్ ఉంటుంది సీనియర్, పైగా వర్క్లో ఉన్నాను బిజీగా ఉన్నాను అని పెట్టేస్తే వాళ్ళకి డౌట్ వస్తుంది. అదే వాళ్ళే బాయ్ చెప్పేంత వరకు మాట్లాడాను అనుకోండి, మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేయరు. ఆ తర్వాత ఇంక మీతోనే కదా. సరే కానీ ఏమంటున్నారు మీ అమ్మ వాళ్ళు? ఏం లేదు సీనియర్, టైంకి తిను, అబ్బాయిలతో మాట్లాడుకు, అది ఇది అంటూ ఉంటే అదేం లేదని చెప్తున్నాను. అబ్బాయిలతో? మరి ఇప్పుడు నువ్వు నాతో తిరుగుతున్నావు, మాట్లాడుతున్నావు, ఇదేం తప్పుగా అనిపించట్లేదా? తప్పనిపిస్తే నేను చేయను కదా సీనియర్. కూర్చో, ఇక్కడే మాట్లాడు, మాట్లాడు. హలో అమ్మ. హా నాన్న, చెప్పండి. అంతా ఓకే కదమ్మా, ఏం ప్రాబ్లం లేదుగా? అంతా ఓకే నాన్న. అంతా ఓకేనా? అవును. ఏంటా సౌండ్లు, ఎక్కడున్నావు? అంటే ఇప్పుడే సామాన్ తెచ్చుకుందామని బయటకు వచ్చాను నాన్న. అవునా? ఓకే. మొత్తానికి చదువు అయిపోయింది, మంచి జాబ్ వచ్చింది, పెళ్లి సంబంధాలు ఏమైనా చూడమంటావా?
నాన్న, నేను ఇంకా అక్కడ సర్దిన బ్యాగ్ జిప్పే ఓపెన్ చేయలేదు. ఇంకా 2 డేస్ కూడా కాలేదు, అప్పుడే పెళ్ళాను నాన్న. అప్పుడే కాదమ్మా, మీ భీమవరం బాబాయ్ ఉన్నాడు కదా, వాళ్ళ అక్క కొడుకు బెంగళూరులో జాబ్ చేస్తాడు, 2 లాక్స్ శాలరీ అంట, వాళ్ళు అడగమన్నారు అందుకని. హలో అమ్మ. నాన్న, నాకు ఇప్పుడే ఈ పెళ్ళి అవేమి ఇష్టం లేదు నాన్న. కొన్ని రోజులు నాకు నచ్చినట్టు ఉండివ్వండి. మీరేం కంగారు పడకండి, అంతా నేను చూసుకుంటాను. అది కాదు, ఇప్పటిదాకా నా జాబ్ మా ఇంట్లోనే అవసరం అనుకున్నా, ఇప్పుడు మీ ఇంట్లో కూడా అవసరం. నా ఉద్యోగం మీద ఇంకో బాధ్యత వచ్చింది. మీరు అవేం ఆలోచించకండి, అన్నీ నేను చూసుకుంటా అని చెప్పాను కదా. నువ్వు ఆలోచించద్దు అన్నంత ఈజీ కాదు ఆలోచించుకోండి. చుప్ చుప్, మాట్లాడుకోండి, నోర్మయ్యండి, వెళ్దాం, రండి రండి. చెయ్యి వెళ్దాం. నన్ను అడుగుతారు ఏంటండి, నాకేం తెలుసు, మీరు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వస్తాను.